Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచ్ ప్రభాకర్కు పంచ్, అరెస్ట్కు రంగం సిద్ధం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై, వారి తీర్పులపై సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్లో వీడియోలు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సానుభూతి పరుడు పంచ్ ప్రభాకర్పై సిబిఐ వల విసురుతోంది. ఈ కేసులో పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగిన సిబిఐ ఇంటర్పోల్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇంటర్పోల్ అధికారులు వివిధ దేశాల్లో గాలింపు చేపట్టబోతున్నారు. పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం సిబిఐ ఇంటర్పోల్ ద్వారా బ్లూ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. పంచ్ ప్రభాకర్తో పాటుగా విదేశాల్లో ఉంటున్న మరో నిందితుడికి కూడా సిబిఐ అధికారులు బ్లూ నోటీసు జారీ చేశారు. హైకోర్టు జడ్జిలపై దోషణలు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు సిబిఐ 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. విదేశాలలో ఉన్న నిందితులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసి వారిని అరెస్ట్ చేయడానికి దౌత్య ఛానళ్ల ద్వారా ప్రక్రియ ప్రారంభించబడిందని సిబిఐ ప్రకటన విడుదల చేసింది. న్యాయమూర్తులు మరియు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెట్టడానికి సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న 6 సిబిఐ ప్రత్యేక ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఏపీలో వైసీపీ అధికారులకు వచ్చాక హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా పలు తీర్పులు రావడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ సానుభూతి పరులు హైకోర్టుతో పాటు తీర్పులపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తొలుత సిఐడి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. కానీ సిఐడి సక్రమంగా దర్యాప్తు చేయకపోవడంతో సిబిఐకి అప్పగించింది. అయితే సిబిఐ కూడా వైసీపీ నేతలపై దూకుడుగా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో తాజాగా హైకోర్టు సిబిఐ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ను 10 రోజుల్లో అరెస్టు చేయాలనే ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిబిఐ ఇంటర్పోల్ నోటీస్ జారీ చేసింది.